ఎక్సైజ్ పాలసీ. ఏంటండి ఎక్సైజ్ పాలసీ? ఏం చేశారు ఆ రోజు ఎలక్షన్ ముందు? ఏం చెప్పు మద్యపాన నిషేధం పెడతా అని చెప్పు. ఆడవాళ్ళందరికి మాట ఇచ్చారు. వీళ్ళందరూ ఆడవాళ్ళందరూ మా మొగ్గులు తాగేస్తున్నారు, ఇంట్లో డబ్బులు ఏం పట్టిపోతున్నారు, బంగారం కూడా అమ్మేసుకుంటున్నారు. బాబులు కొత్త మద్యపాన నిషేధం అని చెప్పి నమ్మారు. వీళ్ళు ఏం చేసావు? పల్లెటూరులో షాపులు తగ్గించో, టౌన్లో షాపులు పెంచో. ఆ ఇన్కమ్ పోదు కాబట్టి ఆ ఇన్కమ్ టౌన్లో లాగేద్దామని ఇవాళ రేట్లు పెంచో. నిబ్బికి 20 రూపాయలు, హాఫ్కి 40 రూపాయలు, ఫుల్కి 80 రూపాయలు, బీర్ బాటిల్కి 20 రూపాయలు. అంటే దీన్ని అర్థం ఏంటి నువ్వు? మళ్ళీ రేపు వచ్చే నెల పాలసీ అట, ఈ రాష్ట్రంలో 5 బ్రాండ్లు అమ్మాలట, 5 బ్రాండ్లు ఫిక్స్ చేస్తాడట. ఇంకా పాలసీ చేస్తున్నారు, ఆఫీసుకి లీక్ చేసేది మాకు. 5 బ్రాండ్లు పెడతాడు కదా, ఏదో బ్రాండ్ సిస్టమ్ బ్రాండ్ అంటే ఆ కంపెనీలు డబ్బులు ఎవరైతే ఆ బ్రాండ్లే పెడతాడు. ఆ బ్రాండ్లే ఆంధ్ర రాష్ట్రంలో తాగాలని, ఇంకో బ్రాండ్ తాగడానికి వీల్లేదట. ఇదేంటండి, ఎవరికి ఇష్టం మందు వాళ్ళు తాగుతారు తప్ప నువ్వు చెప్పిన బ్రాండ్ తాగుతారా? మరి మాకు కావాల్సిన బ్రాండ్ తాగాలంటే ఎక్కడికి వెళ్ళాలి మేము? 5 స్టార్ హోటల్కి వెళ్ళాలా? 5 స్టార్ హోటల్కి వెళ్తే అంతే, నాకు అనుభవం కాదు చెప్తాను, పెగ్ 800 రూపాయలు. మాల హోటల్కి 4 పెగ్ లేదు కానీ చాలు మాకు. 4 ఎనభైలు ఎంత? 4 800 ఎంత అండి? 3200 రూపాయలు పెట్టి రోజు తాగుతామండి. ఇవన్నీ ఏంటి నీ ఉద్దేశం? నాకు అర్థం కాదు. ఇవాళ మీకు ఇక్కడ కాదు, మీ టౌన్లో ఉండి మీకు తెలియట్లేదు కొన్ని విషయాలు. అసలు పల్లెటూరు వెళ్ళి చూడండి, నాటు సారా వచ్చేసి వచ్చింది అప్పుడు ఊళ్ళో విపరీతంగా వచ్చింది. నాటు సారా ఎందుకు వచ్చింది? నాటు సారా ఈ షాపులు క్లోజ్ చేసావు. కోట చిన్న ఉదాహరణ చెప్తే, కోట హోటల్ మండలం ఉంది, అక్కడ 8 షాపులు ఉండి మండలంలో పూర్వం. 5 షాపులు రద్దు చేసి 3 షాపులు ఉంచావు. ఆ క్వశ్చన్ ఒకటి, ఈ క్వశ్చన్ ఒకటి, ఈ క్వశ్చన్ 3 షాపులు ఇచ్చావు. 8 గంటల లోపు నాకు కొనుక్కోవాలి బుడ్డి, నిబ్బు కొనుక్కోవాలి కదా. కోట హోటల్ వెళ్ళి నిబ్బు కొనుక్కుంటాడు. అక్కడ గొట్టుగోడని గ్రామం ఉంది కోట హోటల్కి 20 కిలోమీటర్లు. ఈ నిబ్బు కొనుక్కొని 8 గంటల లోపు వెళ్ళి షాపులు మూసేస్తున్నారు. అంచేత 8 గంటల లోపు కొనుక్కొని ఇంటికి పోతాడు. 9 గంటలకి భోజనం చేస్తాడు, నిబ్బు వాడతాడు. ఒక్కోసారి నిబ్బు ఎక్కదు, పూర్తిగా తిమ్మిరెక్కకపోతే నిద్రపట్టదు. సగం సగం తిమ్మిరెక్కితే మధ్యలో పోతా, నిబ్బు అయిపోయింది. మళ్ళీ నిబ్బు కొనుక్కోవాలంటే కోట హోటల్ వెళ్ళాలా, షాపులు ఉండవు. ఈ తిమ్మిరి కోసం ఏం చేస్తాడు? లోకల్గా ఉన్నాడు, నాటుసారి తాగేస్తున్నాడు. అటు ఆరోగ్యం పాడైపోతుంది, హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది మీ అందరూ తెలుసు కదా. ఇలా ప్రజల్ని దోపిడీ చేసే విధానంగా పనిచేసి నేను ఇచ్చేసాను.